మీ వేడుకల్లో పండుగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది కేఎల్ఎఫ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా చూసుకుంటే అత్యధిక మెజారిటీ టీడీపీకే ఉన్న పరిస్థితి ఉంది. అసలు ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు పాయకరపేట ఎమ్మెల్యే అభ్యర్థి అనితగా ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా చూడబోతున్నారు? వార్ వన్ సైడ్ అయింది, అందరూ చూస్తున్నారు. అది 8 గంటల నుంచి బ్యాలెట్ బాక్సుల్లోని ఏ ఓటు బయటకు తీసినా కూటమి తప్పించి వేరే ఓటు పడే పరిస్థితి కనిపించట్లే. ఆఖరికి పెద్ద పెద్ద మంత్రులు చేసిన వాళ్ళు, నోటుకొచ్చినట్టు వాగిన వాళ్ళు కూడా ఈరోజు కౌంటింగ్ సెంటర్లు వదిలేసి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది దేవుని స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఇది. నీకు 151 సీట్లు ఇచ్చేవారో శుభ్రంగా పరిపాలించరా అని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు దేవుడు ఇస్తే, ప్రతీకారంతో అవమానాలతో పగలతోని జనాలు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుందో ఈరోజు దేవుడు మళ్ళీ రుజువు చూపించాడు. డెఫినెట్గా కూటమి అధికారంలోకి రాబోతుంది. అత్యధికమైన సీట్లతో, అత్యధిక మెజార్టీలతో కూటమి అధికారంలోకి రాబోతుంది. రాత్రి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, మనమే గెలుస్తున్నాం చెప్పేసి. వాడు మొహం ఇంకా ఏదో లండన్కి వెళ్ళిందో మందులు పనిచేయాలంటుంది. ఇంకా శుభ్రంగా లండన్కి మళ్ళీ వెళ్తే మందులు కరెక్ట్గా ఇస్తారు, అప్పుడు కరెక్ట్గా మాట్లాడతాడు. కూటమి గెలిచేలో అవకాశం హే, ఇంకేం మాట్లాడుతున్నావయ్యా? కూటమి గెలిచేసింది, కూటమి గెలిచేసింది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మేమందరం ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నాం ఎమ్మెల్యేలుగా. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు, అందరూ చూస్తారు. నువ్వు చూడలేదా, నేను చూడలేదా, దేశమే కదా, ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు, మోడీ గారి వైపు చూస్తున్నారు. కాబట్టి ఇంత ఘన విజయం సాధించకపోతున్నాం, మంచి ఇంకా మంచి మంచి రిజల్ట్తో ఇంకో గంట గంటన్నరలో ఇంకా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా వేచి చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శతకోటి నమస్కారాలు. మీ తాలూకా తెలివితేటలు కానీ, ఈరోజు మీ తాలూకా విజనరీ ఆలోచన కానీ ఈరోజు మమ్మల్ని గెలిపించబోతుంది. మీరు పెట్టుకున్న ఆశలు ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారు అడియాసలు చేయబోరు. మీ ఆశలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఉన్నత కూడా ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. పైకిరపట్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే ఇప్పుడు విజయం చూస్తే వారు వన్ సైడ్ ఎలా ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. నాయుడు ఆర్టీవీ అనకాపల్లి జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.